अंदर की जय भीम नैन राजेश महासेना वेलकम टू महासेना मीडिया इका इंका इंका विचित्री आ पेर ने ना गुड़वाड़े ना अर्थ कन्न्य तमड़े ईडोड़े मंत्री ने पट्टो अट्ठा इड़ेमी अमरनाथ तमड़ तमड़ा अन्याट लेकिन यदि एपी को गुटी पेटका टाइम पड़ता वर एवर को आ गुडी एटी बाकी कर्म एदेम कर्म राष्ट्रदेश ऊर के अमक एक्चारा मेरा अंदर मंत्र एमएलए को गुटा अद पेटवेदा अम्मांद्र सर देश में फार्मूला ई रेसिंग ग्रीन को अलगे तेलंगाना प्रभुत्वं संयुक्त निर्वहिस्तुन्नटुवंटिदि प्रपंचव्याप्त देशा की प्राता पेर तीस तरह में अनिल गारुवाड़ घनता साधि आ प्रां मुख्य आंध्र प्रदेश में पुटी पे व्यक्ति स्थाई की वेल्ड इतने कार्यक्रम निर्वेदी डेफिनेट गर्वकारी अंदर कल निर्माण से हैदराबाद नगर में इंत कार्यक्रम प्रपंच प्रख्याति गई कार्यक्रम मोटमोदारी एनर्जी एनवायरमेंट एंटरटेनमेंट निनादों को निर्वहित कार्यक्रम द्वारा तक को प्रपंच पट में मन तेलुगुवाली तालूका मुद्र ఈ కార్యక్రమం ద్వారా పడబోతోంది ఇది కేవలం ఒక ఎంటర్‌టైన్‌మెంట్ గానే కాకుండా పర్యావరణాన్ని కాపాడేటువంటి దాని కూడా ఒక పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఇలాంటి సి కోడి కోడి గుడి మాత్రమే ఏపీలో ఇలాంటి ఫార్ములా 1 రేసింగ్ ఎప్పుడు పెడతారో అని అడిగారు మనం మేము హైదరాబాద్ వెళ్ళాం హైదరాబాద్ వెళ్ళినప్పుడు చూసాం ఎక్కడ ట్యాంక్ బండ్ మీద ఆ ఎంటిఆర్ గార్డ్ పక్కనే ఎంటిఆర్ పార్క్ పక్క నుంచి ఫార్ములా 1 రేసింగ్ కి కావాల్సిన రోడ్లు దానికి సంబంధించిన గ్యాలరీలు చక్కచక్క నిర్మించారండి వాళ్ళు అప్పుడే నేను సచివాలయం చూశాను డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఆ సచివాలయం అని ఉంది ఆ రాష్ట్ర సచివాలయం బా అసలు ఏ కట్టడం నిజంగా ఆ తలుచుకుంటూనే గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు కేసీఆర్ గారు ఆ పక్కనే 125 అడుగుల విగ్రహం అంబేద్కర్ స్టాట్యూ కడుతున్నారు అంబేద్కర్ స్టాట్యూ అట వేలు సచివాలయం వైపు ఇలా చూపిస్తూ ఉంటదట ఆ స్టాట్యూ అంటే అంబేద్కర్ గారి ఆజ్ఞానుసారం మేము పరిపాలన చేస్తున్నాం అనడానికి నిదర్శనంగా ఎంత గొప్పగా మన నుంచి విడిపోయిన రాష్ట్రం భారత దేశం నుంచి విడిపోయిన పాకిస్తాన్ మనకన్నా గొప్పగా ఇదైపోతే మనం ఎంత చేతగానలం అవుతామో అలా ఆంధ్ర నుంచి విడిపోయిన తెలంగాణ ఒక రాష్ట్రంగా నిలదొక్కుకోవడమే కాదు ఈ రోజున ఆంధ్రప్రదేశ్కే ఆదర్శంగా నిలబడి అంత గొప్పగా ముందుకు వెళ్తా ఉంటే ఇక్కడ వీళ్ళు ఎలాగ చేయలేరు చేయలేక చూద్దాం అని చెప్పి పల్టూరు పట్టణాలతో చూడండి అలాగే ఆంధ్ర నుంచి మంత్రి హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళాడు ఎల్లోడు ఆ కార్లు ఎలా వెళ్తున్నాయి ఎలా నడుపుతున్నారో చూడడం మానేసి अरे बाबू मरी एवरो अड़का अड़कना इधर जर्नलिस्ट की आंध्र एपड़ी पड़ता आंध्र बस तिगना रोड फार्मूला 1 रेसिंग कार्ल तिगे रोड भले अड़गेवा स्वामी अड़ते इड़केंपाल अर्थ रेप युपेते ईडोड़ वेर कमड़ो अन्न चनवे तो अभी गोदावरी जिले में चनवे कदमी अंकनी मैं कलपेक एमटाड़ोलीमें కోడి గుడ్డి మాత్రమే పెట్టగలదు కోడి కోడిని పెట్టలేదు కదా సో కోడి గుడ్డి పెట్టాలి దాన్ని హ్యాచ్ చేయాలి మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి కోడిని తయారు చేయాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కోడి గుడ్డి పెట్టింది దాన్ని కోడి పెట్ట కింద మార్చడానికి టైం పడుతుంది ఎవరు ఆంధ్రప్రదేశ్ లో గుడ్డి పెట్టిన కోడి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారా ఆయన కోడి ఆ పెట్టిన గుడ్డి ఎవరు నువ్వు అయితే ఇంకా ఎప్పటికి గుడ్డే నువ్వు పెట్టగా మారవు నీ బుర్ర అంతే ఇంకా ఆ గుడ్డిని ఉడకబెట్టుకొని తినేడానికి తప్ప ఇక అదైతే మారదు ఈ కోడేటి గుడ్డేటి కోళ్ళ పరంగా నేను పెట్టావు అమర్నాథ్ కోళ్ళ ఫార్మ్ ఉంది నీకు ఏంటయ్య అసలు ఒక రాష్ట్రాన్ని ఎవడైనా కోడితోని కుక్కతోని పందితోని పోలుతాడా గుడ్లతోని లేకపోతే పంది పిల్లలతోని పోలుతాడా కోడి పట్టణం పెట్టలేదు నిజమే నువ్వు అన్నది కానీ మనిషి మనిషిని కంటాడు కదా ఒక స్త్రీ ఒక మహిళ మనిషి మనిషిని కంటది కదా మనుషులకి ఉదాహరణకి సరిపోదా నీ కోళ్ళు కుక్కలు పందులు ఇవే కావాలా ఓరి నీ అమ్మ మేము కోళ్ళు కుక్కలు పందులు లాంటి వాళ్ళు గెలిపించామన్నమాట గొప్ప చెప్పు అమర్నాథ్ నువ్వు పరిపాలించే వాళ్ళు ఇక్కడ కోళ్ళుగా కుక్కలుగా పందులుగా ఉన్నారన్నమాట అందుకని నీకు అదే వచ్చింది ఏంటి ఉదాహరణకి కోడి గుడ్డి పెట్టిందా ఇలాంటోడు ఐటీ మినిస్టర్ వల్లి మా తమ్ముడు మా అన్న ఏనా ఐటీ మినిస్టర్ కదా నువ్వు ఏటనా ఎగ్జాంపుల్ ఏంటి పోనీ ఐటీకి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు కదా ఎందుకని ఇలా రాష్ట్రం పరుగు తెస్తున్నారు ఆ తెలంగాణలో ఏమనుకుంటారు ఈ అమ్మ వీళ్ళందరూ ఇంతలా ఉందిరా వాళ్ళ మంత్రి ఇంత ఇలా ఎడుతున్నాడంటే ఈ ఏపీలో ప్రజలు ఇంకెంత ఎరుపప్పు కళ్ళు అనుకుంటారు కదరా బాబు మరి మీకు దండరా బాబు వేరే రాష్ట్రం వెళ్ళినప్పుడు నోరు ఇప్పకండ్రా మీ కంపు నోరు ఇప్పి
మీ కంపు నాలెడ్జ్ అక్కడ ప్రదర్శించకండి ఆయన. ఆంధ్రవాళ్ళు పరువు పోతుంది, ఇలాగ కేటీఆర్ అందరం ఒకరు ఉంటాడో కోడంట గుడ్డెట్టిందంట, అది ఇంకా పెట్టవలేదంట. ఆ గుడ్డు వచ్చి ఇక్కడికి హైదరాబాద్ వచ్చి ఇప్పుడు ఫార్ములా వన్ రేసింగ్ చూస్తుందని ఎంత నవ్వుకుని ఉంటాడో. ఆయన కేటీఆర్ ఐటీ మినిస్టరు, ఇక్కడ ఈ గుడ్డు ఈ కోడిగుడ్డు కూడా ఐటీ మినిస్టరు. మరి గుడ్డు ఎప్పుడు పగులుతుందో, ఎప్పుడు ఇది అవుతుందో. ఈరబాబు ఇంకా కోడి గుడ్డెట్టే పరిస్థితుల్లోనే ఉందా? ఎప్పుడు మన రాష్ట్రం విడిపోయింది? మన రాష్ట్రం విడిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టేశాడు ఆయన నిర్మాణాలు. అటు అమరావతిలో మొదలుపెట్టేశాడు, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కియా మోటార్స్ కానీ ఇండస్ట్రీలు రప్పించటం అన్ని రకాలుగా ఆయన మొదలెట్టాడు. ఆయన మొదలెడితే ఆయన ఓడించి ఇప్పుడు పెట్టనే కోడిపెట్టను మేము గెలిపించామన్నమాట. అయితే కోడిపెట్టను గెలిపించడం వల్ల ఆ కోడిపెట్ట అమర్నాథ్ అనే గుడ్డెట్టింది. మరి ఈ గుడ్డు సంగతి ఇంక ఎలాగ ఉంటుందో ఆలోచించండి. మళ్ళీ 2024లో మళ్ళీ కోడిపెట్టలని ఈ గుడ్డుల్ని గెలిపించాలట మనం. ఆలోచించండి బాబు, కాస్త జాగ్రత్తగా ఆలోచించండి.